మీరు భరించలేరు, మేమే భరించలేము. ఇంకా పార్టీలో ఉన్నాం కాబట్టి మేము కూడా భరించలేము. కానీ ఎందుకు కవ్వించి ఆ పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం? ఇది మనకు అవసరమా? ఇంత అసభ్యంగా చెత్త రాతలు, పిచ్చి పిచ్చి బొమ్మలు వేయటం మనకు అవసరమా? అలాగే ఇదే మా పార్టీ సోషల్ మీడియా వాళ్ళు, మరి తెలుగుదేశం మహిళా వింగ్ అధ్యక్షురాలు శ్రీమతి అనిత, ఇంకా కొంతమంది మహిళల్ని, ఫార్మర్ స్పీకర్స్ డాటర్, మననే పెళ్ళైంది అమ్మాయికి, వీళ్ళందరి ఫోటోలు వేసి చాలా అసభ్యంగా మరి గ్రేట్ ఆంధ్ర పేరుతో ఒక ఫేక్ పేపర్ని పబ్లిష్ చేసి వీళ్ళు మీడియాలో వదిలారు. తర్వాత ఆ వెంకటరెడ్డి ఇది గ్రహించి, ఇది ఫేక్ న్యూస్, ఇది మేము ఇవ్వలేదు, మేము కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరి చెత్త వెదవలో కేసు రిజిస్టర్ చేశారా? ఏపీ స్టేట్ పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారా? తను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, వెంటనే పట్టించుకున్న వాళ్ళు లేడు అనిత కంప్లైంట్ ఇస్తే. అంటే దీన్ని బట్టి అర్థమైపోయింది కదా దీని వెనక ఉన్నది ఎవరు. ఇటువంటి మహిళల్ని ఇంత నీచంగా అవమానించే సంస్కృతి ఉన్న ఈ పార్టీకి రేపొద్దున్న ఒక్క మహిళన్నా ఓటేస్తుందిరా? అసలు ఎందుకు ఇంత దరిద్రంగా మీరు తయారవుతున్నారు? మహిళల్ని ఎందుకు, అంటే మన పార్టీలో ఉంటేనే వారు సంసారాలు అవుతారా? వేరే పార్టీకి ఓటేసే మహిళలందరూ, వాళ్ళ నాయకురాళ్ళందరూ మీకు మీ కళ్ళకి పచ్చకామల్లోకి లోకమంతా అలాగే కనపడుతుందిరా? అందరికీ రంకు అంటగట్టేస్తారా? అదే రంకు మీ కుటుంబాల వాళ్ళకి అంటగడితే, ఇలాగే ఫేక్ న్యూస్ ఎవడో రాస్తే, ఆ ఫేక్ న్యూస్ రాసిన వాడిని 5 నిమిషాల్లో పట్టేసుకుంటారు కదరా మీ ఆంజనేయులు అండ్ గ్యాంగ్. మరి ఇప్పుడు ఇది పట్టుకోలేరా? ఇంత అసభ్యంగా మహిళల్ని చిత్రీకరించిన వాణ్ణి మీరు పట్టుకొని అప్పచెప్పండి, ప్రజలకు చెప్పండి, ఎస్ మా వాడు మా పొట్టిరెడ్డి చేశాడో, లేకపోతే ఇంకోటి చేశాడు ఇంకోటి చేశాడో చెప్పండి, తప్పు చేస్తే తప్పని చెప్పండి, ఖండించండి. లేదంటే మహిళలందరూ సామూహికంగా మన నుంచి దూరం అయిపోతారంటలో ఎటువంటి సందేహం లేదు. సో దయచేసి ఇటువంటి కుట్రలు మానండి, లేదంటే చాలా తీవ్రంగా నష్టపోయేది మన పార్టీయే. మరి ఈరోజు సాయంత్రానికి రేపు ఆపరేషన్ ఏంటనేది కూడా మళ్ళీ వస్తుంది. ఏదేమైనా మార్గదర్శి ఇమ్మీడియట్గా